మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో 39 మహిళా సంఘాల సభ్యులకు పావుల వడ్డీ రుణాల చెక్కులను స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్ మరియు ఏపీఎం లక్ష్మీ నరసమ్మల చేతుల మీదుగా పావుల వడ్డీ రుణాలను మహిళా సంఘాల గ్రూప్ సభ్యులకు చెక్కుల రూపంలో పంపిణీ చేశారు. సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ మాట్లాడుతూ, గ్రామంలో 39 సంఘాలకు వడ్డీ లేని రుణాలు 13,02,586 రూపాయల చెక్కులను గ్రూప్ లీడర్లకు అందజేశామని, పావుల వడ్డీ రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలని సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్, ఉప సర్పంచ్ సంతోష్ కుమార్, ఏపీఎం లక్ష్మీ నరసమ్మ, పంచాయతీ పాలకవర్గ సభ్యులు రమ్యారవి, సిసి అంజయ్య, సిఏలు ఏ స్వామి, అచ్చంపేట పద్మ, బోనాల జ్యోతి, వివో లీడర్లు సంతోష, వీరమణి, సుమలత, బాలమణి, భాను, నాగమణి, గ్రామ మహిళలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చెగుంట మండలం చందాయిపేట గ్రామంలో 2018 నుండి 2020 సంవత్సరం 2 సంవత్సరాలకు వడ్డీ లేని రుణాలు మన కేసీఆర్ ప్రభుత్వం ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇవి మహిళా గ్రూపులకు సంబంధించి వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది. 39 గ్రూపులకు గాను 13 లక్షల రూపాయలు విడుదల కావడం జరిగింది మా గ్రామానికి. ఈ మహిళా సంఘాలను పిలుచుకొని మేము ఈరోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది.